నందమూరి బాలకృష్ణ సినీ రాజకీయ రంగాల్లో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. సినీ రంగంలో అగ్రగామి హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నప్పటికీ ఏమాత్రం భేషజాలకు పోని వ్యక్తిత్వం బాలకృష్ణది. నటుడిగా, రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, సేవారంగంలో బాలకృష్ణ తన విశిష్టతను చాటుకున్నారు. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా బాలకృష్ణ అందిస్తోన్న సేవలు ఖండాంతరాలకు వ్యాపించాయి. ఎన్టీఆర్ తనయునిగా సినీ అరంగేట్రం చేసిన బాలకృష్ణ స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేకంగా ఒక పేజ్ సృష్టించుకున్నారు. బాలకృష్ణ హీరోగా నటించి తాజాగా విడుదలైన వీరసింహారెడ్డి చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ పలికిన డైలాగ్లు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఆ డైలాగ్లు ఏపీలో వర్తమాన రాజకీయ పరిస్థితులకు దర్పణం పడుతూ ఉండటంతో ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉండనుందో అన్న సందేహం తలెత్తుతోంది. ఆ సినిమాను నిలిపివేయగలరు అన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో బాలకృష్ణ సరికొత్త ఒరవడికి నాంది పలికారు. అన్స్టాపబుల్ షోతో బాలకృష్ణలో సరికొత్త కోణం ఆవిష్కృతమైంది. అప్పటి వరకు మాస్ ప్రేక్షకులకు దగ్గరైన బాలకృష్ణ ఆ షోతో అన్ని వర్గాలకు, ప్రత్యేకించి కుటుంబ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అంతేకాకుండా అభిమాన సంఘాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పారు. ప్రధానంగా గతంలో ఎడమొహం పెడమొహంగా ఉండే నందమూరి, మెగా అభిమాన సంఘాలు అన్స్టాపబుల్ షో తర్వాత చట్టపట్టాలు వేసుకునే పరిస్థితి నెలకొనుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్లతో బాలకృష్ణ చేసిన షో వారి అభిమానుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేసింది. దీంతో వారి అభిమాన సంఘాల మధ్య సైతం సానుకూల వాతావరణం ఏర్పడింది. అభిమాన సంఘాల మధ్య ఈ రకమైన వాతావరణం ఏర్పడేందుకు బాలకృష్ణ వ్యక్తిత్వం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ బాలకృష్ణలో సభ్యత, సంస్కారం, ప్రవర్తన ఎంతటి వారినైనా కట్టిపడేస్తాయి. బుల్లితెర, వెండితెర, రాజకీయ యవనికపై బాలకృష్ణ అన్స్టాపబుల్గానే ఉన్నారు.